రక్షణ కరవైందని అత్యాచారాలు కొనసాగుతున్నాయని ఇవి ఆపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ గారి సారథ్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న नेशनल एग्जीक्यूटिव कमिटी मेंबर्स जितेंद्र रेड्डी गारू विजय शांति गारू विवेक वेंकट स्वामी गारू सुधाकर रेड्डी गारू माजी शासन सभ्युलु माजी पार्लमेंट सभ्युलु नरसय्य गारू गारू विजयरामारा गारू कोनसीसन गारू गारू जीएसएमसी गौरव कौनसीलर जूनियर एमपी संकल्ण गार वेद विविध हूदायक महिक प्रेस मित्र की नमस्कार इवा प्रीति ऐसी गिरीजन डाक्टर తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఒక గిరిజన డాక్టర్ పైన తీజీ చౌదరు డాక్టర్ పైన ఇంత దుర్మార్గం జరిగితే ప్రభుత్వ పరంగా ఏం జరిగిందో ఇప్పటివరకు చెప్పే ప్రయత్నం చేయకపోగా ఇవాల మొసలి కన్నీళ్లు కారుస్తూ ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సహాయం చేస్తా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటే మాట అవుతుందో ఇది మొత్తం గిరిజన సమాజానికి మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఇది తీరిన అవమానంగా భావిస్తా ఉన్నారు. ప్రీతి రిజల్ట్ కంటే ముందు అనేక ప్రాంతాలలో ఇలాంటి అత్యాచారాలు కొనసాగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్లో కూర్చొని నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం తప్ప కనీసం పాశ్చాత్యం ప్రకటించకుండా నిలవరిస్తానటువంటి మాటలు కూడా చెప్పకుండా ఇవాళ మహిళా జాతిని అవమానపరుస్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇప్పటికే హత్యలు జరుగుతున్నా మానభంగాలు జరుగుతున్నా కేసీఆర్ మాత్రం దేశములోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హైదరాబాద్ నగరంలో లక్షల కెమెరాలతో మహిళల్ని ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాల ఈ రాష్ట్రంలో పట్టపగలే అనేక హత్యలు జరుగుతున్నా కూడా ఏ హైదరాబాద్ నగరం విశ్వనగరం అని చెప్పుకుంటాము అలాంటి విశ్వనగరంలో ఇవాళ పట్టపగలు నడి రోడ్ల మీద హత్య జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నేనేమో షీటిమ పెట్టినా అని చెప్తారు కంటికి కనబడని పోలీస్ ఇవాళ హైదరాబాద్ లో పనిచేస్తానని చెప్తున్నారు. షీటిములు దేవుడు ఎరుగు పోలీసులు దేవుడు ఎరుగు ఇవాళ ప్రభుత్వమే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా బాధ్యత లేకుండా కేవలం కంటితో తిరగా మాట్లాడే పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవి ఆగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం నినమన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు సభలు పెట్టాలని మహిళలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేది ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారిని మహిళల పట్ల నీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉండి ఉంటే గ్రామాలలో 200 మందికి 300 మందికి బెల్ట్ షాపులు పెట్టి మధ్యాన్ని అందుబాటులో ఉంచి తాగుబోతులుగా మార్చి ఇవాళ సాయంత్రం పూట రాత్రి పూట ఇళ్లలో ఉన్న మహిళలు బిక్కు బిక్కుమంటూ పిల్లలు వేసుకొని బతికేటువంటి పరిస్థితి కారణం ఎవరు మీరు కాదా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.
राष्ट्रमच्चे नाडु पदिवेला एड़ वंदर कोट रुपाला मध्यम आदायम उन्टे इवला तेलंगाना राष्ट्रमलो मध्यम आदायम 42,000 कोट्लनी भाजपा बजेट पेट्टुंटे सिग्गुलेनी प्रभुत्वं ई प्रभुत्वं अनि चेप्पुकोवच्चु उत्तरप्रदेश लांटि राष्ट्रं 24 కోట్ల జనాభా ఉంటే అక్కడ మధ్యం ఆదాయం 30,000 కోట్లు మాత్రమే ఉంది కానీ 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మాత్రం 40,000 కోట్ల ఆదాయం ఇవాల వస్తుందంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఎంత క్షోభను ఎంత బాధని ఎన్ని అవమానాలను భరిస్తుందో దాని బట్టి మనకు అర్థం కావాలని మనం చేస్తా ఉన్నాం ఈ తాగుడు ద్వారా ఈ దుకాణాలు గుల్ల పక్కపట్టే పెడతా ఉన్నారు స్కూల్ల పక్కపట్టే పెడతా ఉన్నారు మహిళలు తిరగలేకుండా మహిళలు ఇలా కళ్ళు మూసుకొని యా గ్రామాల్లో పోయి పరిస్థితి వచ్చిందని చెప్పి ఏడుస్తా ఉన్నారు నా భర్త తాగుడు బానిసైపోయిండు కుటుంబాన్ని పోషించలేకపోతా ఉన్నానని చెప్పి అనేక మంది ఆడబిడ్డల మాలంటలకు దరఖాస్తులు ఇచ్చి అయ్యా మా దగ్గర ఈ బెల్ట్ షాపులు పని చేయండి అయ్యా మా దగ్గర గుళ్ళ పక్క వంటి బల్ల పక్క వంటి మైల్ తిరిగే జాగాల్లో బ్రాండ్ షాపులు మాత్రమే కాదు దాని సిట్టింగ్లు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పేటువంటి దరఖాస్తు కోతలు వస్తా ఉన్నాయి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మైలల మీద ప్రేమ ఉంటే మైలల మీద గౌరవం ఉంటే మైలలే ఇవాల కుటుంబాన్ని పోషిస్తున్నారని చెప్పి నీ మాటలు నిజమే అయితే ఈ బెల్ట్ షాపులు ఆపమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ బ్రాండ్ షాపుల దగ్గర సిటిములు బంద్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నా లిక్కర్ ఆదాయం మీద రాష్ట్రం నడిపేటువంటి నీ సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేవలం ఇవాళ లిక్కర్ మాత్రమే కాదు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఏ కొడుక్కి ఏ అలవాట్లు వస్తాయో తెలియని పరిస్థితి వచ్చింది గంజాయి రాజ్యం వెళ్తుందని చెప్తా ఉన్నారు గ్రామాలలో కేవలం మద్యం దుకాణాలు మాత్రమే కాకుండా గంజాయి రాజ్యం వెళ్తా ఉంది మాదక ద్రవ్యాల రాజ్యం వెళ్తా ఉంది ఈ మాదక ద్రవ్యాలు ఈ గంజాయి ఇలా పిల్లలకు అలవాటైతే మళ్ళీ క్షోభ అనుభవించే వాళ్ళు తల్లులు మాత్రమే చెప్పమని చేస్తా ఉన్నారు తాగి భర్తలు చనిపోయినప్పుడు ఇవాళ భర్తలు లేని భార్యలుగా తల్లి లేని పిల్లలుగా తల్లిగారింటి కడ అత్తగారింటి కడ బింకు బింకుమంటూ బతికేటువంటి నా మహిళలకు ఆ పుత్తల తాలు తేడానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పుకోతా ఉన్నా ఇవాళ నీవు కార్చే ముసలి కన్నీళ్లు నీవు మాకిచ్చే అప్పుడప్పుడు చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి రాయితీలు కాదు మాకు కావాల్సింది శాశ్వత రక్షణ కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా రెండో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా ఏ గ్రామాలలో అయితే ఏ ఇళ్లలో అయితే మహిళల కుటుంబాన్ని పట్టించుకుంటారో ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పినావు కదా ఆ మహిళలకి దేశంలోనే మహిళా సంఘాలు గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ అని చెప్తా ఉన్నావు కదా మరి తెలంగాణ రాష్ట్రంలో లక్షాధికారులు కావాలి మహిళలు అని చెప్తా ఉన్నావు మరి లక్షాధికారులు చేసేటువంటి సత్తా నిజమే అయితే ఇవాళ 2018 జూలై మాసంలో మహిళా గ్రూపులు అవి పట్టణాలలో ఉంటాయి అవి పల్లెల్లో ఉంటాయి మీకు తెలుసు 70 లక్షల మంది మహిళలు ఇవాళ మహిళా గ్రూపులలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళకు వడ్డీ లేని రుణాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ మాత్రమే వస్తా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల కళ్ళల్లో మట్టి కొట్టడమే కాకుండా ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా జూన్ 2018 నుంచి వెళ్ళి మళ్ళీ ఇవాటి వరకు వడ్డీ లేని రుణాల కింద 70 లక్షల మంది మహిళలకు ఇచ్చేటువంటి వడ్డీ తెలంగాణ ప్రభుత్వ పరంగా బాకీ పడ్డది మొన్న మార్చి 2022 నాటికే 42,000 కోట్లు 4,000 కోట్లు ఉన్నది నా దేశ ఇప్పటి వరకు 4,500 కోట్ల రూపాయలు 70 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది మీరు తీర్చమని చెప్పి వాళ్ళకు పే చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి చాలా మందికి తెలియని విషయం మనం మాట్లాడుతున్న అసెంబ్లీలో మెడికల్ కాలేజీలు చెప్తా అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలలో నీ ప్రొఫెసర్ లేరు మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ లేరు
అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, కేవలం పీజీ డాక్టర్లు మాత్రమే. ఇవాళ వాటికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ నడుపుతున్న సందర్భంలో 24 అవర్స్ డ్యూటీ చేస్తా ఉన్నారు, 36 అవర్స్ డ్యూటీ చేస్తా ఉన్నారు. ఈ 24 గంటల డ్యూటీలో 36 గంటల డ్యూటీలో మహిళా ఆడపిల్లలు కూడా, ఇవాళ మహిళలు కూడా ఇలా డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది. ఆ టెన్షన్ భరించలేకపోతున్నారు, ఆ బాధను భరించలేకపోతున్నారు. ఇవాళ నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఆ దవాఖానలో పీజీలు చదివేటువంటి ఆడపిల్లలు 36 గంటల పాటు ఒక హాస్పిటల్లో ఇలా టిఫిన్ తెచ్చుకొని డ్యూటీ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ అనేక రకాల ప్రొఫెసర్ల యొక్క అవమానాలు కావచ్చు, ఇతర సీనియర్ డాక్టర్ల అవమానాలు కావచ్చు, ఇవాళ మీరు బుకాయిస్తూ ఉండొచ్చు. ఇవి జరుగుతున్నది నిజం. అవమాన భారాన్ని భరించలేక అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకోవచ్చు, అక్కడక్కడ సూసైడ్ చేసుకో, అక్కడక్కడ రకరకాల పద్ధతిలో హత్య జరగవచ్చు. ఇవన్నిటికీ కారణం ఇవాళ మీ ప్రభుత్వం. మీకు నిజాయితీ ఉంటే మీరు ఈ మెడికల్ కాలేజీలలో ఈ మహిళా డాక్టర్ వాళ్ళు అనుభవిస్తున్న దానిపైన ఒక కమిటీ వేయండి, వాళ్ళ బాధలు తీర్చే ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీ పోలీసులు కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నిఘా పెట్టడానికి, ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికి, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద దుర్మార్గం చేయడానికి వాడుతున్న తప్ప నీ పోలీస్ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ డీజీపీకి ఫోన్ చేసినా, కమిషనర్లకు ఫోన్ చేసినా కూడా ఆన్సర్ లేవు. ఇప్పటి వరకు కూడా ఇవాళ ఎవరిని దరఖాస్తు నుంచి కూడా పట్టించుకునే విషయాన్ని తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం ఈ కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది, ఈ ప్రభుత్వానికి కూకటి వేలతో కూర్చకపోతే ఈ రాష్ట్రానికి రక్షణ లేదు, ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి అశేష ప్రజానికం భావిస్తా ఉన్నారు. అంతేకాదు మహిళలు కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రేపు ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి మాత్రమే కాకుండా మహిళలకు రక్షణ విషయంలో కావచ్చు, మహిళలకు ఇవాళ తోడుగా ఉండే విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ మాత్రం ఇస్తా అని చెప్పి మనవి చేస్తూ ఆ భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దీక్షను చేస్తా ఉంది. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ జమకూడిన వాళ్ళం కొద్ది మంది కావచ్చు కాక, కానీ ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా లోకం అంతా కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్ననే ఒక కాడికి వేయొచ్చిన దీక్ష కోసం పోయేస్తే అక్కడ ఎన్నడూ బయటికి రాని మహిళలు దీక్ష చేస్తా ఉన్నారు, ఎన్నడూ బయటికి రాని వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, కానీ 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మేము కూలి పని చేసుకుని, మేము నౌకరు చేసుకుని, ప్రైవేట్ నౌకరు చేసుకుని, ఇల్లు జాగ్రత్త కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా ఉంటే, 30 ఏళ్ల క్రితం నిజాలు ట్యాక్స్ కడతా ఉంటే, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల్ని వక్ భూములుగా వేసిలేయా అని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెడతా ఉంటే నిజంగా బాధ అనిపించా ఉంది. అంటే ఎంత మూర్ఖంగా పనిచేస్తుంది ప్రభుత్వం, మహిళలకి దీక్ష చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఉదంతాలు ఎలిమినగలు జరిగినాయి, ఇలాంటి ఉదంతాలు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉప్పలు వాళ్ళు చేస్తా ఉన్నారు, ఇలాంటి ఉదంతాలు కోటలుగా ఉన్నాయి. నీకు నిజాయితీ ఉంటే నీ ప్రభుత్వానికి నీవు బయటికి రా, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ప్రజలు ఏ బాధ అనుభవించారో వాటిని ఆలోచించే ప్రయత్నం చేయి తప్ప ప్రగతి భవన్లో కూర్చొని కేవలం రాజకీయాలు మాత్రమే సీట్లు గెలవాలి, గడ్డ మీద కూర్చోవాలి, దోచుకోవాలనే కాన్సెప్ట్ కంటే ఇవాళ ప్రజల గురించి ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.